మ్యాంగో వారి భక్తి ఛానల్ వీక్షకులకు నమస్కారం. హనుమ అనగానే మనకి గుర్తొచ్చేటటువంటిది కార్యదక్షత. ఏదైనా ఒక పని నిర్వహించటంలో ఎంతటి సమర్థత ఉన్నది అన్నది హనుమంతుణ్ణి చూస్తే తెలుస్తుంది. ఎంతటి వాడంటే కొన్ని సామెతలు కూడా వచ్చేసే మనకి, చూసి రమ్మంటే కాలు చుచ్చాడు లాంటి మాటలన్నీ. ఏదైనా అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేయడం అన్నది హనుమకి తెలుసు. ఎందువల్ల అంటే హనుమ తన కోసంగా ఏమీ చేసుకోలేదు. పూర్తిగా చేసేటప్పుడు పని మీద దృష్టి కేంద్రీకరించాడే కానీ వచ్చేటటువంటి ప్రలోభాలకు లొంగలేదు. ఈ ప్రలోభాలకు లొంగకుండా ఉండడమే కార్యసిద్ధికి కారణమవుతుంది. లక్ష్య శుద్ధి ఉన్నవాళ్ళకి లక్ష్య సిద్ధి ఉంటుంది. లక్ష్య శుద్ధి అంటే మనం ఏది సాధించదలుచుకున్నామో అది మనకి సరిగ్గా కంటి ముందు ఉండాలి, అది తప్ప మరి ఇంకేమీ కనపడకూడదు, అది లక్ష్య శుద్ధి. అది ఉన్నవాళ్ళకి తప్పనిసరిగా లక్ష్య సిద్ధి, తప్పనిసరిగా అది సిద్ధించటం జరుగుతుంది. ఇది హనుమలో ఉంది అన్నటువంటి మాట మనకి ఎలా కనపడుతుందంటే, ఆయన సుందరకాండలో బయలుదేరి వెళ్ళేటప్పుడే, సముద్రం దాటడానికి వెళ్ళేటప్పుడే రాముడి చేతిలో నుంచి విడవబడినటువంటి బాణంలాగా వెడుతున్నాడు అని చెప్పడం జరిగింది. అంటే బాణం ఏ రకంగా లక్ష్యాన్ని చేరుకుంటుందో హనుమ కూడా అలాగే లక్ష్యాన్ని చేరుకుంటాడు. అయితే ఏదైనా ఒక పని చేయడం మొదలుపెట్టిన తర్వాత విఘ్నాలు రకరకాలుగా వస్తాయి. కొన్ని ఎలా ఉంటాయంటే, ఇది విఘ్నం అనిపించదు మనకి, ఆకర్షణగా ఉంటుంది. కొన్ని నిజంగా అడ్డంకుల్లాగా అనిపిస్తాయి. ఈ ఆకర్షణగా అనిపించుకునేటటువంటి వాటిల్లో నుంచి బయటపడటమే చాలా కష్టం. మనకు వచ్చింది ఇది అడ్డు అనుకున్నాం అనుకోండి, ఇది పనికిరాదని పక్కన పెడతాం. కానీ ఆకర్షణగా ఉంటే దాని వెంటపడి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎక్కువగా లక్ష్యాన్ని నుంచి పక్కకి వెళ్ళిపోవడానికి ఈ ఆకర్షణ రూపంలో వచ్చే విఘ్నాలే కారణమవుతూ ఉంటాయి. అదే మొట్టమొదట హనుమకు కలిగింది. ఈయన బయలుదేరాడు, బాగా వదిలి ఎక్కుపెట్టి వదిలినటువంటి బాణంలాగా వెడుతున్నటువంటి వాడికి సముద్రంలోంచి ఇలా పైకి లేచి మైనాకుడు పైకి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించాడు. ఇందులో మైనాకుడు శత్రువు కాదు, పని చెడగొట్టేటటువంటి వాడు కాదు, తనకి చక్కగా ఆతిథ్యం ఇస్తానన్నాడు. దానికి కారణం కూడా చెప్పుకున్నాడు. ఎందుకంటే ఈయనొక్కడే అందులో సముద్రంలో రెక్కలతో మిగిలిపోయినటువంటి పర్వతం కనుక తనకంతా సహాయం చేసినటువంటి వాడు ఈ ఇక్ష్వాకు వంశీయుడైనటువంటి రాముడి పని మీద వెడుతూ ఉన్నప్పుడు ఆయన దూతను సత్కరించుకోవడం అన్నది ఆయన పట్ల తమకున్నటువంటి అభిమానాన్ని ప్రదర్శించుకోవడం అవుతుంది. కనుక తప్పనిసరిగా నేను నీకు ఆతిథ్యం ఇచ్చి రుణం తీర్చుకోవాలి ఉండమని బతిమాలడం జరుగుతుంది. అలా బతిమా ఇందులో ఇంకోటి కూడా ఉంది. ఏమిటంటే వాయుదేవుడు విసిరేస్తే వచ్చి ఇక్కడ పడ్డాడు సముద్రంలో దాక్కోవడానికి వీలుగా, కనుక వాయుదేవుడి పట్ల కూడా కృతజ్ఞత ప్రదర్శించుకోవడానికి అని చెప్పి లేచాడు. ఇది ఎంత ఆకర్షణీయంగా అనిపిస్తుందండి, చాలా అలసిపోతూ వేగంగా శ్రమ పడుతున్నటువంటి వ్యక్తికి కాసేపు సేదదీరు అని చెప్పి మంచినీళ్ళు చల్లని నీళ్లు చేతికి ఇస్తే ఆగకుండా ఉండగలరా? ఉండగలిగాడు హనుమ. అందువల్ల అనుకున్న సాధించాడు. అట్లా అని చెప్పి ఎవరైనా మనతో ప్రేమగా మాట్లాడితే విదిలించి వెళ్ళకూడదు. అందుకని చెప్తాడు, నేను ఆగను అనే వ్రతం పట్టుకున్నాను, నియమం పెట్టుకున్నాను, కనుక ఆగను. కానీ నువ్వు చేస్తున్నటువంటి సన్మానానికి నేను సంతోషించాను, నేను స్వీకరించినట్టు నువ్వు అనుకో అని చెప్పి చేత్తో స్పృశించి వెళ్ళాడు. చూడండి, పెద్ద పెద్ద వాళ్ళు ఏదైనా ఇచ్చే పీఠాధిపతులు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళకి ఏదైనా సమర్పిస్తే ఇన్ని పళ్ళు ఇచ్చారు అనుకోండి, ఇన్ని పళ్ళు తింటారా? వాళ్ళు తినరు కదా. అందుకని ఏం చేస్తారు? చెయ్యేసి ముట్టుకుంటారు. ముట్టుకుంటే అవన్నీ స్వీకరించినట్టే. అలా స్వీకరించి ఆతిథ్యాన్ని స్వీకరించి ముందుకెళ్ళాడు. ఇది ఆకర్షణ. ఆకర్షణ నుంచి అధిగమించాడు. ఆ తర్వాత సురస అనబడేటటువంటి దేవ మాత ఒక ఆవిడ పరీక్షించటానికి వచ్చి నువ్వు నాకు ఆహారం నా నోట్లోకి రమ్మని అడిగింది. ఏం చెయ్యాలి? ఆవిడ నోరు పెంచుతోంది, అయితే నేను ఇంత పెద్ద శరీరం నీ నోట్లోకి ఎట్లా వస్తాను అంటే ఆవిడ నోరు పెంచుతోంది, ఈయన శరీరం పెంచుతున్నాడు. అలా పెంచగా ఆవిడ నా నోట్లోకి రమ్మంది కదా. నోట్లోకి వెళ్ళాడు, బయటికి వచ్చాడు. వచ్చి ఆవిడెవరో గుర్తించాడు. దాక్షాయణి, నీకు నమస్కారము అన్నాడు. ఆవిడ నువ్వు అనుకున్నటువంటి పని లభిస్తున్న చక్కగా సిద్ధిస్తుంది అని ఆశీర్వదించింది. అంటే ఆవిడ ఎవరో దేవతామూర్తి అనే సంగతి చక్కగా గుర్తించినటువంటి వాడై ఉపాయంతో అక్కడి నుంచి ముందుకు వెళ్ళాడు. ఇది ఉపాయంతో సాధించటం. ఒకటి,
మర్యాదతో సాధించటం. ఇంకా తర్వాత వచ్చింది సింహిక అనబడేటటువంటి ఛాయాగ్రాహి అయిన ఒక రాక్షసి, అంటే నీడ పట్టుకుని లాగేది. ఇది గుర్తించాడు. తన బలం ఎవరో లాగుతున్నట్టు, తను వెళ్లే వేగాన్ని గుంజుతున్నట్టు కనపడితే ఇది తప్పనిసరిగా ఆ ఛాయాగ్రాహి అయి ఉంటుంది అనుకుని గుర్తించి దాని నోట్లోకి శరీరం పెంచితే అది కూడా నూరు పెంచింది. దాని నోట్లోకి వెళ్ళి చిన్న శరీరంతో బయటికి ఆ సురస నోట్లోంచి బయటకు వచ్చినట్టే రావడానికి ప్రయత్నం చేయలే, లోపలికి వెళ్ళిన తర్వాత మరింత శరీరాన్ని పెంచి గోళ్లతో ఆవిడ్ని సంహరించి బయటపడ్డాడు. అంటే ఇది దుష్టశక్తి గనక దీన్ని సంహరించటం. అంటే మనం పని ఏదైనా ఒక పని చేసేటప్పుడు విఘ్నాలు ఈ మూడు రూపాల్లోనే వస్తాయి. ఒకటి ఆకర్షణ రూపంలో, ఒకటి మనం పరీక్షించడానికి వచ్చేది, ఇంకొకటి నిజంగా అడ్డు పెట్టడానికి వచ్చేది. ఈ మూడింటిని అధిగమించాడు గనకే హనుమంతుడు అనుకున్నది సాధించి సముద్రాన్ని దాటి లంకానగరంలో ప్రవేశించి సీతాదేవిని చూసి తిరిగి వచ్చి రాముడికి సీత యొక్క క్షేమ వార్తని తెలియచెప్పడం జరిగింది. ఇది గనక జాగ్రత్తగా మనం గమనించుకోగలిగినట్టయితే కార్యసాధన ఎలా చెయ్యాలి అన్నది అర్థమవుతుంది. ఆరోగ్యవంతుడు గుణవంతుడు అయినటువంటి కుమారుడికి రాజ్యం ఇవ్వకపోవడం వల్ల వచ్చే పాపం కన్నా నాకు అసత్య దోషం వస్తే పర్వాలేదు అన్నాడు. అయినా సరే రాముడు ఒప్పుకోలేదు, అరణ్యానికే వెళ్తా అన్నాడు. అప్పుడు దశరథుడు అంటాడు, నన్ను చంపి సింహాసనం మీద కూర్చు.